శాశ్వతంగా నిద్రపోయిన తర్వాత ఎంత గొప్పగా బ్రతికిన శివం అనే అంటారు. సమయం మించకుండా తీసేయండి అని పెద్దలు అంటారు. భార్య గుమ్మం వరకు, కొడుకు కాటి వరకు వచ్చి కర్మ చేసి వెళ్ళిపోయాడు. అప్పుడు మొదలవుతుంది ఆత్మఘోష. నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు అని గుండెలు బాదుకుంటూ ఆ ఇంటికే వెళ్తాడు. అతను ఎవరికి కనిపించడు, వినిపించడు. ఇది నా ఇల్లు, నా వస్తువులు, నా ఆస్తి అని నిన్నటి వరకు కాపాడుకున్నా, ఏది నాతో తీసుకొని వెళ్ళలేకపోయానే, వీటి కోసమా జీవితం అంతా కష్టపడ్డాను అని ఏడుపు మొదలవుతుంది. గుండెలు పగలేలా ఏడుస్తున్న భార్యను చూసి ఉన్నన్ని రోజులు ఏదో సాగుతూ సాధించాను, కాస్త ఓపికగా ప్రేమగా ఉంటే బాగుండేది, ఇప్పుడు ఓదార్చే శక్తి కూడా లేదు అని అప్పుడు అనిపిస్తుంది. కుటుంబ సభ్యులను చూసుకొని చేసిన పొరపాట్లు గుర్తు చేసుకొని ఒక్కసారి భగవంతుడు బ్రతికిస్తే అందరికీ క్షమాపణలు చెప్పుకొని మళ్ళీ నీ దగ్గరకు వస్తాను తండ్రి అని ఆత్మ ఘోషిస్తుంది. చిన్న చిన్న తప్పులను క్షమించి అందరితో సంతోషంగా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఎక్కడైతే వదిలేశారో అదే శ్మశానానికి తిరిగి వెళ్ళి అక్కడ ఒంటరిగా రోధిస్తూ భగవంతుడా అని పిలవగానే ఒక స్వరం వినిపిస్తుంది. నేను నీకు తోడుగా ఇక్కడే ఉన్నాను, భయపడకని ఎవరూ రాని చోటుకు, ఏ దిక్కు లేని చోటుకు నీకోసం శివుడు ఉన్నాడు. అప్పుడు కనిపిస్తాడు దేవుడు. అప్పటి వరకు ఆత్మఘోషతో రోధిస్తుంది ఆత్మ, ఏమయ్యా బ్రతికి ఉండగా ఎన్నిసార్లు పిలిచి ఉంటాను, ఎంత మొక్కి ఉంటాను, ఏనాడైనా ఇలా వెంటనే పలికావా, ఇప్పుడు మట్టుకు ప్రత్యక్షమయ్యావు అని అడుగుతుంది ఆత్మ శివయ్యను. శివయ్య అంటాడు, నేను నువ్వు పిలిచిన ప్రతిసారి పలుకుతూనే ఉన్నాను, కానీ నువ్వు వినలేకపోయావు. నువ్వు బ్రతికి ఉన్నంతకాలం నేను నాది అనే మాయలోనే ఉన్నావు. ఇప్పుడు నీదంటూ ఏమీ లేదు అన్న సత్యాన్ని గ్రహించావు, కనుకే నా మాట వినగలిగావు. శ్మశానంలో కూడా నీకు తోడుగా ఉన్న నేను ఎప్పుడు నీ పక్కనే ఉన్నాను, నీ ప్రతి కష్టంలోనూ తోడుగానే ఉన్నాను, ప్రతి సమస్యను దాటిస్తూనే ఉన్నాను, కానీ అదంతా నువ్వే చేస్తున్నావు అనుకున్నావు, కనుక నన్ను గుర్తించలేకపోయావు. నీవు వచ్చేటప్పుడు, నువ్వు పోయేటప్పుడు నీతో వస్తున్నది నీ కర్మ మట్టుకే, ఇంకా ఏది నీతో రాదు అని శివయ్య చెప్పాక ఏది శాశ్వతం కాదు అని గ్రహించిన ఆత్మ శాంతించి వెళ్ళిపోతుంది. రుణబంధం ఉన్నంత వరకే ఈ జీవితం, దేహం తట్టుకునే వరకే ప్రాణం, తట్టుకోలేని స్థితిలో దేహం ఉంటే పోతుంది ప్రాణం, ఇంకో కొత్త దేహాన్ని వెతుక్కుంటుంది. ప్రాణమే అలా ఉన్నప్పుడు ఇంకా రుణబంధాలు ఎలా ఉంటాయో ఆలోచించి. జగత్పిత అరహర మహాదేవాయ నమః. నమో భగవతే వాసుదేవాయ నమః.